Karnataka Deputy CM DK Shivakumar to Y Sharmila Mareda Purukanga Betayaru, Deputy CM ga Vaitalo Speaker in China Sandra Banganaku Sharmila Abinandan Telperu, Telangana lo Congress to YSRTP ki Potu Undavachane Prachara, Jarugutuna Nepadimlo, Ibeti Rajaki, Pradhan Nathan Sandra Chkuni, Yamsanaka Samaninchi, Marine Updates, my APB Chief Murali, Live Lan Instant Sitting Honor Murali. Manisha Matameda Karnataka PCC Chief Governor 20 Deputy CM Shivakumar Toti Telangana Party Samani Vaisar Kang TP Samani 20 Sharmila Beti Kota Rajiki Pradhanit Sandra in Chikundi Indicante Karnataka Congress Party Vijayam Sadhin Chatolo Shivakumar Patra Chala Kera Kamandani Shivakumar Yaka Attitude Gani Athana Dunduku Swabanto Karnataka Prajalo Congress Party Patankata and Jepeso Prachar and Jarigindi Indra Bangane, Karnataka, Adikarano, Kochin Darvata, Desavaptanga Koda, Congress Party, Srenulo, Kanta Butsaho, Bukinga Koda, Jatista, and Aikatolo, Karnataka and Vijar, Marina Rashtala, Salin Sarane, Wakavyohanta, Mundigalthana 20, Jarutana 20, Prachar and Apajamlo, Jati style Koda, Karnataka, Chief Governor 20, Karnataka Deputy CM, Sivakumarne, Vino Ginchikaval and Jeppes Koda, Jati Naikatam Bavisanataka Telestindi. ముఖ్యంగా కూడా రానున్న 20 పార్లమెంట్ ఎన్నికల్లో కర్ణాటకలో అన్ని పార్లమెంట్ స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే కనక శివకుమార్ నాయకత్వం కావాలని భావించే అతనికి ముఖ్యమంత్రి పదవి అవ్వకుండా డిప్యూటీ సీఎం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అతనికి ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలో శివకుమార్ కూడా దక్షిణ భారతదేశంలో అవకాశం ఉన్న చోట కొంత పావులు కదుపుతున్నట్టుగా కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది ఇందులో భాగంగా మొట్టమొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబం నుంచి వచ్చినటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె శర్మిల తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినప్పటికీ కూడా అక్కడ కొంత పాదయాత్ర చేయడం అక్కడ ప్రజా సమస్యలపై గళమెత్తినప్పటికీ కూడా ఆ ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో ఆమె పార్టీని విలీనం చేసి కాంగ్రెస్ పార్టీ తరపున ఆమె పనిచేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నట్టుగా కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది ఈ నేపథ్యంలో మొన్న శివకుమార్ని కలవటం కానీ మళ్ళీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వెళ్ళి షర్మిల ఆమె ఆయన కలిసి ఆయనకు అభినందనలు తెలపడంతో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా కూడా వైఎస్ఆర్సీపీ టీపీకి షర్మిలకు సంబంధించినటువంటి రాజకీయ వ్యవహారాలు వేగంగా ముందుకు కదులుతున్నాయని భావిస్తున్నారు అయితే షర్మిల కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాదా చేయదా లేదా కాంగ్రెస్ పార్టీతో కలిసి పొత్తులు పెట్టుకుంటాదా పట్టుకోవాలని పక్క విషయం కనుక కొంత క్లారిటీ రావాల్సి ఉన్నప్పటికీ కూడా నిజంగా కనుక షర్మిల కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయి కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా తెలంగాణలో కనుక వర్క్ చేస్తూ మొదలు పెడితే కనుక ఆమెకు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వాలని చెప్పి కూడా జాతీయ నాయకత్వం భావిస్తున్నట్టుగా తెలిసింది ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి శరిష్మ నేటికి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది రాజశేఖర రెడ్డి యొక్క ఇమేజ్ని రాజశేఖర రెడ్డి చేసినటువంటి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలని ప్రజలకు చూపించి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాబట్టింది అదేవిధంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి జైలులో ఉన్న కాలంలో షర్మిల ఈ ప్రాంతంలో పాదయాత్ర చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయటం ప్రజలకు అతి దగ్గరగా చేరువైంది అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెకి ఇక్కడ ఎదురైనటువంటి చేదు అనుభవాలు కానీ లేకపోతే కుటుంబ నేపథ్యంలో ఎదురైనటువంటి ఇబ్బందులతోటి ఆమె ఆంధ్రప్రదేశ్ను వదిలేసి తెలంగాణలో ఒక సొంత పార్టీ పెట్టుకుని అక్కడ రాజకీయంగా ముందుకు వెళ్లే ప్రయత్నాలు అయితే చేస్తుంది ఈ నేపథ్యంలో షర్మిలాని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఆమె నియమిస్తే కనుక ఏపీలో ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ కొంత పూర్వవైభవం పుంజుకునే దిశగా అడుగులు పడతాయని భావిస్తుంది ఎందుకంటే రాజశేఖర రెడ్డి కుమార్తెగా ఆమెకు ఇమేజ్ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమయంలో కొంత పాదయాత్ర చేసింది నెక్స్ట్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె కుటుంబం దూరం అవ్వటం అనేది కూడా ఆమెకు సానుభూతి పవనాలు ఉన్నాయి కనుక ఆమె ఇక్కడికి వస్తే కనుక ఖచ్చితంగా కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీని మళ్ళా పునర్జీవం పోయడానికి ఒక అడుగు పడినట్టుగా ఉంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం భావిస్తుంది ఆ దిశగానే ఎవరైతే కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ ఉన్నారో శివకుమార్ ద్వారా కొంత పావులు కదుపుతున్నట్టుగా కూడా తెలిసింది ఈ నేపథ్యంలోనే శివకుమార్ని విజయం సాధించిన తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత ఒకసారి మళ్ళా తిరిగి అక్కడ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత డిప్యూటీ సీఎంగా కూడా శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరొకసారి వెళ్ళి షర్మిల కలవటం జరిగింది అయితే కలవటం యాదృచ్ఛికమైన అభినందనలు తెలపటానికైన కారణాలు ఏమైనప్పటికీ కూడా అక్కడ ఖచ్చితంగా కూడా శివకుమారు అదేవిధంగా కూడా షర్మిల మధ్య రాజకీయపరమైనటువంటి చర్చలు ఖచ్చితంగా జరుగుతాయి ఆ రాజకీయపరమైన చర్చల్లో భాగంగానే ఆలోచించి అన్ని నిర్ణయం తీసుకున్న తర్వాత వైఎస్ శర్మిల ఒక కీలక ప్రకటన చేస్తుందని కూడా ప్రచారం జరుగుతుంది వైఎస్ శర్మిల కనుక కాంగ్రెస్ పార్టీలో ఆమె పార్టీని విలీనం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరితే కనుక ఆమెకు వెంటనే కూడా అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీ వ్యవహారాలు ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆమె తెలంగాణ బిడ్డగా ఉంది తెలంగాణ వాసురాలుగా చెప్పుకోవటం అక్కడ బిడ్డగా ఆమె చెప్పుకుని ఉంది కనుక
ఆమెకి అక్కడ పిసిసిఏ పగ్గాలు ఇవ్వడం సాధ్యం కాదు. కనుక తెలంగాణ ఆడపడుచుకనే గుర్తిస్తూ కూడా ఆంధ్రప్రదేశ్తో ఉన్నటువంటి ఆమెకు ఉన్నటువంటి సత్సంబంధాలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బంధుత్వాలు, ఆంధ్రప్రదేశ్లో గతంలో రాజకీయ పరిస్థితులు ఆమె చేసినటువంటి ప్రయాణాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ రాజకీయ వ్యవహారాలు ఇన్ఛార్జిగా ఇస్తే కనుక ఆమెకి ఒక రాష్ట్ర పార్టీకి సంబంధించిన బాధ్యతలు అప్పగించినట్టు ఉంటుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క చరిష్మాను షర్మిల ద్వారా కొంత కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా షర్మిలాకు కూడా ఒక జాతీయ స్థాయిలో ఒక పదవి ఇచ్చినట్టుగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాలు అటు తెలంగాణలో ఒక కీలక బాధ్యతలు నిర్వహిస్తూనే ఆంధ్రప్రదేశ్లో వ్యవహారాలు ఇన్ఛార్జిగా చూస్తే కనుక ఆమెకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వస్తుందనే ఒక భావనతోటి రాజకీయ కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం యోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మరొక అంశం కూడా ఇక్కడ పరిగణించాలి. ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, భారతీయ జనతా పార్టీకి దగ్గరగా ఉన్నారు ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాతో కొన్ని సన్నిహిత సంబంధాలు నెరవేరుతున్న నేపథ్యంలో అటు బీజేపీకి కూడా ఎంతో కొంత చెక్ పడాలంటే కనుక షర్మిలాని కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ బాధ్యతలు అప్పగించడమే కరెక్ట్ అనే భావన కూడా జాతీయ నాయకత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలిసింది. దీనిపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులతో కూడా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం అంతర్గతంగా చర్చించినట్టుగా కూడా తెలిసింది. అయితే ఆవిడకి ఎటువంటి పదవులు ఇస్తారు ఎవరనేది తెలిసినప్పటికీ కూడా ఏదో సమయంలో ఆవిడైతే కనుక ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీలో తీర్థం తీసుకుని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలుగా కూడా రాబోయే ఎన్నికలు ఒక కీలకమైనటువంటి, ముఖ్యంగా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఒక కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రచారం జరుగుతుంది. మనీష మురళి, మీరన్నట్లుగా కూడా చూస్తే ఇప్పుడు గతంలో కాంగ్రెస్ తో పొత్తని కానీ విలీనం వైజ్ గా వస్తే కూడా షర్మిల ఇలాంటి అంశాలను కూడా చాలా సార్లు తోసిపుచ్చింది. ఒకవేళ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందుకు కూడా వారి మధ్య రాజకీయ పొత్తు అంశాలను కూడా ఈ భేటీ అనంతరం కూడా చర్చలు జరిగినట్లుంది. ఒకవేళ ఆమె తెలంగాణ ఇన్ఛార్జి పదవిస్తే ఒకవేళ ఆమె తీసుకునే అవకాశం ఉంటుందంటారా? అంటే ఇక్కడ మనీష రెండు అంశాలు మనం చూడాలి. ఒకటి, షర్మిలాకు సంబంధించినటువంటి ఏదైతే వైఎస్ఆర్ టీపీ పార్టీ ఉందో తెలంగాణ పార్టీని ఆమె కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరిగరాలుగా కాంగ్రెస్ పార్టీతో విలీనం అంటే కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రయాణం చేస్తారా, లేకపోతే వైఎస్ఆర్ టీపీ పార్టీ ఏదైతే ఉందో తెలంగాణ పార్టీ వైఎస్ఆర్ టీపీ ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తారా అనేది మనం ప్రధానంగా చూడాలి. విలీనం చేస్తే కనుక ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం ఇచ్చే బాధ్యతలను ఆమె నిర్వర్తించవలసి ఉంటుంది. ఆ క్రమంలో తెలంగాణలో ప్రస్తుతం రేవంత్ రెడ్డి అక్కడ చీఫ్గా ఉన్నారు కనుక వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి సంబంధించినటువంటి షర్మిలకు స్టార్ క్యాంపెయినర్గా ఒక బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పిసిసి చీఫ్ని మార్చడం అంత కరెక్ట్ కాదు కనుక అందులో అక్కడ కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే చీఫ్గా ఉన్నారు కనుక ఆమెకి స్టార్ క్యాంపెయినర్గా బాధ్యతలు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఆమెకు సముచిత స్థానం ఇవ్వాలని కనుక జాతీయ నాయకత్వం భావిస్తుంది కనుక ఆమె సేవలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఆమె సేవలు ఎక్కువగా వినియోగించుకోవాలంటే కనుక ప్రస్తుతం ఆమెకు ఆమె స్వయంగా ప్రకటించింది, నేను ఆంధ్రప్రదేశ్ ఆడబడుచుని కానీ తెలంగాణకు వచ్చేసాను, నా అత్తోరు ఇక్కడ ఉన్నారు, నేను తెలంగాణ బిడ్డను కనుక తెలంగాణలో పార్టీ పెట్టానని చెప్పింది. అంటే ఆమె తెలంగాణ వాసురాలుగా ఆమె ప్రకటించింది కనుక ఆమెకు ఆంధ్రప్రదేశ్లో పిసిసి పగ్గాలు ఇవ్వటం కొంత కష్టము, తెలంగాణ అమ్మాయికి పగ్గాలు ఇచ్చారని ఒక ప్రచారం జరుగుతుంది కనుక అట్లాంటి పగ్గాలు ఇవ్వకుండా రాజకీయ వ్యవహారాలు ఇన్ఛార్జ్ అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవహారాలు కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాలు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఆమెకు ఇస్తే కనుక ఆమె ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ కొంత ఆమెకున్నటువంటి చరిష్మా కానీ తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉన్నటువంటి చరిష్మాను కానీ ఆమె కొంత ఉపయోగించుకుని కాంగ్రెస్ పార్టీకి బలం చేయకొచ్చు. ఎందుకంటే 2009లో కానీ 2004లో కానీ అప్పట్లో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేయడం, తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతోటే 2019లో జగన్మోహన్ రెడ్డి కూడా అధికారంలోకి రావడం జరిగింది. ఆయన యొక్క రాజశేఖర రెడ్డి యొక్క చరిష్మాతోటే అదే చరిష్మాను వైఎస్ షర్మిల ద్వారా కాంగ్రెస్ పార్టీలో కొంత వాడుకుంటే కనుక ఎక్కడో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కనీసం తిరిగి వెంటిలేటర్ నుంచి కనీసం ఐసీయూలోకో లేకపోతే జనరల్ వార్డులోకి వచ్చే అవకాశం ఉంటుందని ఒక భావన అయితే ఖచ్చితంగా జాతీయ పార్టీ చేస్తుంది. ఎందుకంటే రాష్ట్ర విభజన చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ని విడగొట్టడం, ఆ విడగొట్టే క్షమంలో కూడా ఏమాత్రం రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనాలు చేకూర్చకుండా తెలంగాణ పక్షపాతిగా వ్యవహరించినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి రెండు పర్యాయాలు అధికారంలో ఉన్నప్పటికీ కూడా విభజన జరిగిన తర్వాత కనీసం ఒక్క స్థానం కూడా గెలవకపోగా కనీసం డిపాజిట్లు కూడా ఎక్కడ రానటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంది. ఎందుకంటే 2004లో కానీ 2010లో కానీ ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినప్పుడు సందర్భంలో ఖచ్చితంగా కూడా ఏదైతే అంత పవర్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ
2014 కనీసం విభజన వల్ల పూర్తిగా కూడా నష్టపోయింది, పూర్తిగా కూడా కోల్పోయింది, ఈ రోజుకి కూడా పుంజుకోలేదు. మళ్ళా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవాలంటే ఏదో ఒక సంచలనమైనటువంటి అంశాలు లేదా ఒక ప్రతిష్టాత్మక ఇష్యూస్ని తీసుకోవాలి. అటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపించట్లేదు. కనుక అంది వచ్చినటువంటి షర్మిలా రూపంలో వచ్చినటువంటి అంది వచ్చినటువంటి అవకాశం ఏదైతే ఉందో ఆ అవకాశాన్ని వినియోగించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఒక ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఏదైతే షర్మిలాను వైఎస్ జగన్ విడిచిపెట్టినటువంటి బాణం అని ఏదైతే ప్రచారం జరిగిందో ఆ బాణం యూటర్న్ తీసుకుని మళ్ళా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీదకే తిరిగి రాబోతుందా అనే విధంగా కూడా ఒక రాజకీయ వర్గాల్లో చర్చ అయితే జరుగుతుంది. నిజంగా కూడా వైఎస్ షర్మిల తను ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్ టీపీ పార్టీ ఏదైతే ఉందో ఆ టీపీ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తే కనుక ఖచ్చితంగా కూడా ఆమె కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో ఒక కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవహారాలు కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాలు ఇన్ఛార్జ్గా ఆమెకు బాధ్యతలు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా కూడా ఆమె ఆంధ్రప్రదేశ్లో మకాం పెట్టి ఇక్కడ ఎక్కువ ప్రాంతాలు పర్యటించడం, తన తండ్రి చేసినటువంటి అభివృద్ధి కానీ, తన తండ్రి బట్టి ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో తనకు జరిగినటువంటి అన్యాయాలు కానీ అన్నీ ఆమె ఇక్కడ ప్రజలకు వివరించుకుంటే కనుక కొంతైనా కూడా కాంగ్రెస్ పార్టీకి సానుభూతి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తున్నట్టుగా తెలిసింది. అయితే ఆమెను కాంగ్రెస్ పార్టీలో తీసుకోవడానికి ముఖ్యంగా కూడా ఎవరైతే కర్ణాటక డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి శివకుమార్ ద్వారా పావులు కూడా కదుపుతున్నట్టుగా తెలిసింది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం మన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో కీలకమైనటువంటి నేతలు తోటి మనం మాట్లాడినప్పుడు కూడా షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తుందని చెప్పేసి వారు కూడా ఒక ఒక ప్రచారంగా చెప్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ కొంతమంది టచ్లో ఉన్నారు, షర్మిల మా పార్టీలోకి వస్తుంది, అక్కడ తెలంగాణ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆమె కీలక భూమి పోషించబోతుందని వారు కూడా చెప్పారు. కనుక ఖచ్చితంగా కూడా షర్మిల పార్టీని విలీనం చేస్తే కనుక ఒక రకమైనటువంటి బాధ్యతలు అప్పగిస్తారు. పార్టీని విలీనం చేయకుండా వైఎస్ఆర్సీపీ టీపీ పార్టీగా కొనసాగిస్తే కనుక ఆమెను కాంగ్రెస్ పార్టీ మరొక రకంగా వాడుకునే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ షర్మిల అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి విడిచినటువంటి బాణం అని చెప్పుకున్నారో ఆ బాణాన్ని షర్మిల రూపంలో వచ్చినటువంటి ఆ బాణాన్ని అటు తెలంగాణలో ఎలా వాడుకుంటారు, ఇటు ఆంధ్రప్రదేశ్లో ఎట్లా వాడుకుంటారు అనేది అయితే కనుక కొంత రాజకీయ వర్గాల్లో చర్చ అయితే జరుగుతుంది. నిజంగా కూడా షర్మిల కనుక పార్టీని కాంగ్రెస్ పార్టీని విలీనం చేస్తే జగన్ విడిచిన బాణం తిరిగి మళ్ళీ జగన్ మీదకే వస్తుందా అనే ప్రచారం కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మనీష మురళి, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడంలో కూడా భావసారూప్యాలు గల పార్టీలన్నింటికి కూడా కలుపుకుని వెళ్లాలంటే కూడా కాంగ్రెస్ భావిస్తుంది. మరోవైపు చూస్తే బీఆర్ఎస్ పార్టీకి కూడా వామపక్ష పార్టీలన్నీ మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు షర్మిల వైపు మొగ్గు చూపుతుందని భావించవచ్చు అంటారా? అంటే ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనేది తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాలనే ఒక అంశంలో వారికి ఉన్నటువంటి ప్రధాన హస్తం కర్ణాటక ఎన్నికలు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో అప్పట్లో అక్కడ పిసిసి చీఫ్గా ఉన్నటువంటి శివకుమార్ యొక్క వ్యవహార శైలి కానీ, దుందుడుక స్వభావం కానీ, అతని యొక్క నిర్ణయాలు కానీ, అతని యొక్క ప్రకటనలు కానీ, ప్రచారం కానీ బాగా ఉపయోగపడ్డాయి. ఆ నేపథ్యంలోనే దాని యొక్క స్ఫూర్తితోటే తెలుగు రాష్ట్రాలు అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ కాంగ్రెస్ పావులు కదపడం మొదలుపెట్టింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక జగన్మోహన్ రెడ్డి టీడీపీ మధ్య ఉన్నటువంటి పోటాపోటీలో కాంగ్రెస్ పార్టీ నెగ్గుకి రావటం కాదు కదా, కనీసం ఏమాత్రం అంచుకు కూడా రాలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికి అంచు రాలేకపోయినప్పటికీ కూడా దాదాపుగా కూడా దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి జాతీయ నాయకత్వం ఉంది. కనుక ఈసారి కాకపోతే నెక్స్ట్ ఎన్నికలు కన్నా మనం గట్టి ఫైట్ అవ్వాలని ఒక యోచనతో ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో షర్మిల వచ్చినప్పటికీ కూడా కొంత ప్రచారం, కొంత పోటీ కాదు, కొంత కొన్ని ఓట్లు చేల్చడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ ఎక్కడ కూడా ఆమె యొక్క ప్రభావం పెద్దగా కనిపించదు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కొంచెం బలంగా ఉంది. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కనుక అక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్స్ ఉన్నారు, అసెంబ్లీలో వారు బలమైనటువంటి ప్రాతినిధ్యం ఉంది. దీంతో పాటుగా అక్కడ ప్రచారం జరుగుతుంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొంత స్పీడ్గానే వెళ్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అన్న మధ్య దోబూచులాడుతుంది. ఈ నేపథ్యంలో షర్మిల లాంటి నాయకత్వాన్ని తీసుకుంటే కనుక ఖచ్చితంగా 1%, 2%, 3% ఓట్ షేరింగ్ వస్తే కనుక కాంగ్రెస్ పార్టీకి అది బలం అవుతుంది, బీఆర్ఎస్ని ఢీ కొనడానికి బాగుంటుందని ఒక భావంతో ఉంది. అయితే ఇక్కడ భారత రాష్ట్రీయ సమితి ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చూస్తే కనుక బీఆర్ఎస్ పార్టీ అనేది ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీ,
ఒక సెంటిమెంట్ తోటి ఒక ఉద్యమ కార్యాచరణ తోటి ఉద్యమ రూపంలో పుట్టుకొచ్చినటువంటి పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ. అటువంటి సెంటిమెంట్స్ని పక్కన పెట్టి జాతీయ పార్టీగా చేయటం పట్ల ఆ సెంటిమెంట్ ఎఫెక్ట్ ఎంతవరకు బీఆర్ఎస్ మీద పడుతుంది, అదేవిధంగా కూడా ఆ సెంటిమెంట్ తగ్గితే కనుక ఆ సెంటిమెంట్ని కాంగ్రెస్ పార్టీ లేదా బీజేపీ క్యాష్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో బాగా సురక్షిత గల పార్టీలు కలవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఆ క్రమంలో ప్రస్తుతం ఆల్రెడీ వామపక్షాలన్నీ కూడా బీఆర్ఎస్కి సంఘీభావంగా ఉన్నాయి. ఎందుకంటే దేశంలో భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి ఒక బలమైన కూటమి కావాలని భావిస్తున్న నేపథ్యంలో వారు బీఆర్ఎస్తో జతకట్టున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఒంటరిగా ఉంది. కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ సెపరేట్గా బీజేపీ పడుతుంది, అది బీజేపీతోటి తెలుగుదేశం జనసేన కలుస్తుందని ఒక ప్రచారం జరుగుతుంది. నిజంగా తెలుగుదేశం జనసేన కనుక బీజేపీతో కలిస్తే కనుక భారతీయ జనతా పార్టీకి కూడా గెలుపు అవకాశాలు పెరిగే అవకాశం ఉంది ఖచ్చితంగా కూడా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి అక్కడ కొంత ఓట్ బ్యాంక్ ఉంది, జనసేనకి కొంత అభిమాన గణం ఉంది. ఆ రెండు కలిస్తే కనుక 3% 4% లేదా ఇంకా ఎక్కువ ఎంతో కొంత పర్సంటేజ్ కలిస్తే కనుక ఖచ్చితంగా కూడా భారతీయ జనతా పార్టీకి అక్కడ బలంగా పెరిగే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్ పార్టీలు ఏం కనిపించినప్పుడు షర్మిలా రూపంలో వచ్చేటువంటి బలం ఎంతో కొంత ఖచ్చితంగా బలం చేకూరుతుంది. కనుక షర్మిలాను తీసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అనేక విధాల ప్రయత్నాలు కూడా చేస్తుంది అనడంలో సందేహం లేదు. అయితే కాంగ్రెస్ పార్టీలో షర్మిలా కలిసిన, బీజేపీలో టీడీపీ జనసేన కలిసిన, ఏదైతే అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉందో బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్తో వచ్చినటువంటి తెలంగాణ సెంటిమెంట్తో నెలకొల్పునటువంటి పార్టీ పేరు మార్చారు, మనకు ఏ విధంగా న్యాయం జరగలేదని కనుక ఆ ప్రాంత ప్రజలు విస్మయిస్తే అది పట్టించుకుంటే కనుక బీఆర్ఎస్కి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఈ 10 ఏళ్ల కాలంలోనూ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు చంద్రశేఖర్ చేసినటువంటి అభివృద్ధి కానీ, ఆ ప్రాంతానికి అందించినటువంటి వాటర్ కానీ, లేకపోతే విద్యుత్ లోటు అంటే కరెంటు కట్స్ పవర్ కట్స్ లేకపోవడం కానీ, ఇటువంటి అంశాలు కనుక ప్రజలు నిజంగా కూడా మనకి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో మన రాష్ట్రానికి మేలు జరిగిందని భావిస్తే కనుక ఎన్ని పార్టీలు కలిసినా కూడా ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ పట్టం కట్టే అవకాశం అయితే ఉంటుంది. అంటే ముఖ్యంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవహారాలు చాలా క్లియర్ కట్గా వేరేగా ఉన్నాయి. ఇక్కడ పరిస్థితులు వేరు, తెలంగాణ పరిస్థితులు వేరు. తెలంగాణ ఒకవైపు బీఆర్ఎస్ బలంగా ఉంది, మరొక వైపు కాంగ్రెస్ బలంగా కనిపిస్తుంది, బీజేపీ బలంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా కూడా అక్కడ ట్రయాంగిల్ ఫైట్ అయితే జరిగే అవకాశం అయితే ఉంది. కానీ ఆ ట్రయాంగిల్ జరిగినటువంటి ప్రాంతంలో చూస్తే కనుక ఏ పార్టీలకు ఎవరు మద్దతు ఇచ్చినప్పటికీ కూడా అక్కడ ప్రజల్లో కనుక తెలంగాణ సెంటిమెంట్ ఇంకా కొనసాగితే, కాంగ్రెస్ పార్టీ మనకు రాష్ట్ర విభజన చేసినప్పుడు మనకు రాష్ట్రం ఇచ్చిందని భావిస్తే కాంగ్రెస్ పార్టీకి మిండుగా అవకాశాలు ఉంటాయి. లేదు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది, మళ్ళా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వస్తుందని ప్రచారం జరుగుతుంది కనుక బీజేపీ కాస్త ఇంకా అభివృద్ధి జరుగుతుందని భావిస్తే బీజేపీకి అవకాశాలు ఉంటాయి. అసలు కలేదు మనకు సొంత రాష్ట్రాన్ని తీసుకొచ్చారు, రాష్ట్రం వచ్చాక మనకు ఎంతో అభివృద్ధి జరిగింది, మనకు ఎంతో మేలు జరిగిందని భావిస్తే కనుక బీఆర్ఎస్ టీఆర్ఎస్ అన్ని పక్కన ఆడేసి కేసీఆర్కి పట్టం కట్టే అవకాశం ఉంటుంది. కనుక తెలంగాణ రాజకీయాలు వేరు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరుగా కనిపిస్తున్నాయి. అయితే ఏ రాజకీయ పార్టీలైనా షర్మిల కొత్తగా రాజకీయ పార్టీ పెట్టింది కనుక తన తండ్రి దివంగత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి చరిష్మాతోటే ఆమె రాజకీయంగా ఎదగవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించినా లేదా ఇంకొక పార్టీ ఆహ్వానించినా వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురుగాను వైఎస్ రాజశేఖర రెడ్డి చరిష్మాను ప్రజల్లోకి తీసుకెళ్తుందన్న ఒక భావనతోటే ఆమెను ఆహ్వానించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అయితే ఆమెను పార్టీలోకి తీసుకునేందుకు ముందు వరుసలో ఉందని చెప్పి మనం భావించవచ్చు. మనీష మురళి, మీరన్నట్లుగా కూడా చూస్తే ఇప్పుడు ఏపీలో అధికారం ఉన్న వైసీపీ పార్టీ కూడా బీజేపీతో మద్దతుగా ముందుకు వెళ్తుంది, అలాగే ఇప్పుడు షర్మిల కూడా ఒకవేళ కాంగ్రెస్ తో విలీనమైనా కూడా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నా కూడా ఇఫ్ ఇన్ కేసు ఏపీలో ఒక కాంగ్రెస్ కు ఒక ప్లస్ అవుతుందని భావించవచ్చు అంటారా? అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా తెలంగాణ రాజకీయం వేరు, ఆంధ్రప్రదేశ్ రాజకీయం వేరు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ మధ్య గట్టి పోటీ ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు అధికారంలోకి వస్తే కనుక మళ్ళీ పార్టీకి పునర్నిర్మాణం చేస్తారని భావించి అప్పుడు ప్రజలందరూ కూడా అతనికి ఓటేయడం జరిగింది. అయితే టీడీపీ అధినేత ఒక లాంగ్ విజన్ తోటి అనేక ప్రణాళికలు చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ తన తండ్రి చేపట్టినటువంటి సంక్షేమ పథకాల గురించి చెప్తూ తనను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు, నాకు ఒక అవకాశం ఉండని కోరిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొంత సెంటిమెంట్గా ఆలోచించి జగన్మోహన్ రెడ్డికి భారీ మెజారిటీ అయితే అప్పచెప్పడం జరిగింది. అయితే మెజారిటీ ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి 151 స్థానాలు వచ్చినప్పుడు సంక్షేమానికి వేసినటువంటి పీట ఇతర రంగాలపై ఆయన వేయలేదు. అభివృద్ధి విషయంలో కానీ, నిరుద్యోగ సమస్య విషయంలో కానీ, ఇతరత్ర అంశాలపై ఆయన ఎక్కడ పెద్దగా దృష్టి సారించకపోవడంతో సంక్షేమం ఇచ్చినప్పటికీ కూడా అభివృద్ధి కుంటుపడిందనే ఒక భావనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు.
ఈ నేపథ్యంలో మళ్ళా అభివృద్ధి సంక్షేమం పేరుతోటి తెలుగుదేశం పార్టీ మళ్ళా సంక్షేమము అదేవిధంగా కూడా మేనిఫెస్టో 100% అమలు చేసినటువంటి పేరుతోటి జగన్మోహన్ రెడ్డి గట్టి పోటాపోటీగా కూడా మళ్ళా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చేందుకు ఇప్పటికే జనసేన దాదాపుగా కూడా అధికారికంగా కాపాయినా అనధికారికంగా పొత్తులు ఉన్నట్టుగా కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. ఇక వామపక్షాలు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ టీడీపీ ఆహ్వానిస్తే మేము కలుస్తామని వారు చెప్తున్నారు. కానీ ఈసారి చంద్రబాబు నాయుడు వామపక్షాలని కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించే అవకాశాలు అయితే చాలా చాలా తక్కువగా ఉన్నాయి. అయితే ప్రధానంగా కూడా కాంగ్రెస్ పార్టీని వామపక్షాలు ఆహ్వానించకపోయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీతో కలిసే యోచనలోనే తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కూడా జనసేన పార్టీ ఉంది. ఇందుకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైపు తెలుగుదేశం జనసేన పార్టీ కాంబినేషన్ కలిసే అవకాశం ఉంటుంది. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా బీజేపీ కనుక తెలుగుదేశంతో కలవకుండా మేము ఒంటరిగా బీజేపీ కనుక తెలుగుదేశంతో పార్టీ జంతులు పెట్టుకోకపోవచ్చు కానీ అంతర్గతంగా కూడా వైసీపీకి మద్దతు పలికే అవకాశాలు అయితే కూడా వైసీపీకి మద్దతు పలికే అవకాశాలు అయితే ఉన్నాయి. అప్పుడు ఖచ్చితంగా కూడా కేంద్రంలో ఉన్నటువంటి జాతి భారతీయ జనతా పార్టీ యొక్క పవర్ కంత ఇంటర్నల్ గా ఉపయోగపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీతో కలుస్తాదని ఒక ప్రచారం జరుగుతుంది. కానీ ఇక్కడ కొంత రాజకీయాలు అయితే కొంత డిఫరెంట్ గా ఉన్నాయి. మనీష, ఓకే, థ్యాంక్ యూ మురళి.